జ్ఞానాంతశ జ్ఞానాంజనాశలాకయ చక్షురోన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా తదాది స్వాపరాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణాభవనం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపదాం సహగణాలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణాసింధు దీనబంధు జగత్పతే గోపేశా గోపిక రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే ప్రణమామి హరిప్రియే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషన్యవాది పాశ్చాత్యదేశకారిణే వంశాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత శ్రీవాసది గౌరవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మీ అందరికీ నాటి వీరేలవిందులో రసంలీల కార్యక్రమానికి స్వాగతం. రెండో రోజు మనం ఒకరోజు ప్రహ్లాదుల కోసం ప్రహ్లాదు యొక్క సుగుణాలను మనం చర్చించుకోదలుచుకున్నాం. దాని ముందు నిన్న మనం విడిచిపెట్టిన ఎక్కడైతే మనం విడిచిపెట్టామో దాన్ని కంటిన్యూ చేస్తూ హిరణ్యకశిపు కొద్దిగా హిరణ్యకశిపు కోసం కొంచెం చర్చించి దాని తర్వాత ప్రహ్లాదు జరుగుతుంది. నేను హిరణ్యకశిపుడు కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి వరాన్ని పొందాడు. బ్రహ్మ తనకి హిరణ్యకశిపుడికి చెప్తాడు, నీవు చేసినట్టుగా తపస్సు జరిగింది ఉంది, ఇప్పుడు కాదు ఎవరు చేయలేదని చెప్పి. బ్రహ్మ ఇచ్చిన సర్టిఫికెట్ అంటే ఆయన ఏదైతే పొగిడాడో అది మన ఈ భౌతిక జగత్తులో పొందే సర్టిఫికెట్ లాంటిది కాదు. మన స్టేట్ ఫస్ట్ లేదంటే ఏదైనా ఫస్ట్ అనుకుంటే స్టేట్ లో ఎంతమంది ఉన్నారో అంతమంది స్టేట్ వన్ స్టేట్ మొత్తం ఎంత స్టూడెంట్స్ ఉన్నారో కొంత చదవని వాళ్ళు ఉంటారు. ఆ వయసులో ఉన్న వాళ్ళు చదవని వాళ్ళు ఉంటారు, అదే చదివి కూడా ఎగ్జామ్ రాయలేని వాళ్ళు ఉంటారు. ఎగ్జామ్ రాసినా ఏదో ఒక రోజు ఎగ్జామ్ లో వెళ్తే బాగా ఎగ్జామ్ పాస్ ఫెయిల్ అయి ఉంటారు, ఇలాంటి ఏవో కారణాలు ఉంటాయి. కానీ వాళ్ళందరూ అంటే స్టేట్ ఫస్ట్ వచ్చినారు కంప్లీట్ గా స్టేట్ మొత్తం మీద ఫస్ట్ అని కాదు, అందుకని తెలివైన నుండి ఉంటారు. కానీ వాళ్ళందరూ ఏవో కొన్ని కారణాల చేత రాయలేక ఫెయిల్ అయిన కూడా ఉంటారు. అంటే మనం ఏదైనా ఫస్ట్ వచ్చేవన్నా లాస్ట్ వచ్చేవన్నా సరే ఇప్పుడు ఒలింపిక్స్ లో ఉన్నారు, ఒలింపిక్స్ లో
పరిగెట్టారంటే అంతకంటే మంచిగా పరిగెట్టే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు అభ్యాసం చేయలేదు, వాళ్ళు పట్టించుకోలేదు, అంతేదేనా? సినీ యాక్టర్లు ఉన్నారంటే అంతకంటే అందమైన ఉంటారు, కానీ వాళ్ళు వాళ్ళలాగా రోడ్డు మీద ఎక్కడానికి ఇష్టం లేదు కాబట్టి వెళ్ళలేదు. అందుకని అందమైన ఉంటారు, అందమైన మొగోళ్ళు ఉంటారు, లేదా అందమైన ఆడాలు ఉంటారు, కానీ వాళ్ళు కాదు. అంచేత కొంత పరిమితి వరకే మంది ఫస్ట్ సెకండ్ అంటే ఎవరైతే బయటకు వచ్చి రోడ్డు మీద వేసే వాళ్ళలో వాళ్ళు కొంచెం అందమైన వాళ్ళు ఉన్నాయి అంతే. కానీ బ్రహ్మదేవుడు సర్టిఫికేట్ ఇస్తే అలా కాదు. బ్రహ్మదేవుడికి మొత్తం ప్రతి ఒక్క జీవి విషయం తెలుసు. ఈ ముల్లోకాల్లో ప్రతి ఒక్క జీవితాలకు హిస్టరీ తెలుసు, ఆయన ఒక భాగోగులు అన్నీ తెలుసు. అన్ని తెలిసిన తర్వాత ఇచ్చిన సర్టిఫికేట్ అది. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు హిరణ్యకశిపుడు చేసిన తపస్సు తరగ తీవ్రత. ఆయన తెలుసు తపోశక్తి యొక్క వ్యాధ ప్రమాణాల యొక్క బాధ్యత ఏంటండి. అంటే ఆయన తెలుసు తపోశక్తి తోటి మనం ఏదైనా సాధించగలం అన్నది. కానీ ఆ తపోశక్తిని ఆయన చెడుని సాధించడానికి ఉపయోగిస్తున్నారు. చూడండి, ఒక్కసారి మనం కామానికి బాధితులు అయిపోతే ఎలా మనం వాడతాం? అదే ఫిలాసఫీని ఆయన తన తల్లిదండ్రులకి, తల్లికి మరదలు, కొడుకు ఒక హిరణ్యాక్షుని యొక్క పిల్లలకి, వాళ్ళని సంతోషపెట్టడానికి, వాళ్ళని శాంతింప చేయడానికి, వాళ్ళ బాధను బయటికి తీసుకోవడానికి అదే ప్రయత్నం ఉపయోగించాడు. అదే ఫిలాసఫీని ఇప్పుడు అరాచకానికి వాడుతున్నాడు. మళ్ళీ చాలా ఉన్నాయి, మనం అదే ఫిలాసఫీ చాలా సార్లు చాలా మటుకు ఉపయోగిస్తాం. చాలా వస్తాం ఏమంటే టోపా చెప్పారు బాబా, మళ్ళీ కూడా చాలా మంది స్ప్రైట్ తాగొచ్చు ఎందుకంటే ప్రభుపాద తాగారు. అరే ప్రభుపాద తాగారు, ప్రభు చాలా చేశారు అని అందుకని ఆయన తాగారు. మనం ఏం చేసామని ప్రభుపాద 180 మంది మొదలు పెట్టారు, అది కూడా తీసుకోవచ్చు కదా, అది చెయ్యం. ప్రచారం మరి అన్ని చేశారు, తీసుకోవచ్చు కదా ప్రచారం చేయడం. మనం సన్యాసం తీసుకున్నారు, తీసుకోవచ్చు కదా, తీసుకోండి. కానీ స్ప్రైట్ మాత్రం కావాలి, మనకు కావాల్సింది. ఇదిగా మనం ఫిలాసఫీని మనకు నచ్చినట్టుగా మనం వాడుకుంటాం. ఇది హిరణ్యకశిపు మనస్తత్వం. హిరణ్యకశిపు తన ఫిలాసఫీని అదే అంటే వైద్య సిద్ధాంతం ప్రకారం తపస్సు మన గొప్పదనాన్ని వాడుకుంటున్నాడు. అక్కడ వేదాలు కావాలి, కానీ అదే వేదాలలో చెప్పింది ఏదైతే మనం చెప్పినట్టుగా బ్రాహ్మణులు గోవుడు ఎక్కడైతే సమృద్ధిగా ఉంటాయో, సుఖంగా ఉంటాయో, అక్కడ సుఖశాంతులు సమృద్ధి జరుగుతూ ఉంటుంది అనేది తెలుసుకొని దాన్ని నాశనం చెప్పింది. అక్కడ కూడా మళ్ళీ వేదాలను ఉపయోగించాడు వేద జ్ఞానం అని. ఈ విధంగా ఆయన అందుకనే దుష్టుల చేతిలో ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో అది పనికి మాలింది అయిపోదు, ఎందుకంటే దాన్ని వాళ్ళు ఇష్టానుసారం వాడేస్తారు. మనలో కూడా ఆ ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు మనం కూడా అదే పదేళ్ళు తయారయ్యాం. మన ఫిలాసఫీని మనకు నచ్చినట్టుగా ఉపయోగించుకో. కొన్నిసార్లు ఎక్కడో లెక్చర్లో వింటారు, ఆ ప్రభు మీరేగా చెప్పారు అంటారు, మళ్ళీ వేరే అన్ని మన మీద ఎలాగో వాడించుకుంటారు. అది హిరణ్యకశిపు మనస్తత్వం అంటే అది మన ఆధ్యాత్మం కాదు. అందుకనే బ్రహ్మదేవుడు చెప్తాడు దుష్కరం, నువ్వు చేసిన తపస్స దుష్కరం. కరం అంటే చేయడం, దుష్కరం ఎవరు కూడా చేయలేదు, ఎవరు కూడా అలా చేయలేదు. అటువంటి తపస్సును చేసి ఏం చేసుకున్నాడు, కామానికి గురైన వాడు తన కామం తీరితే ఇంకా విర్రవీగిపోతాడు, ఇంకా ఎక్కువైపోతాడు. అంచేత కామం అన్నది అది తీరినా నష్టమే, తీరకపోయినా నష్టం. తీరితే గర్వం వస్తుంది, తీరకపోతే క్రోధం వస్తుంది. అంచేత ఇక్కడ కామానికి ఆయన కామం అంటే తపస్సు ఎట్లా తను మరణం లేకుండా
కోరిక వరాలు పొందాలని కూడా పొందేశాడు. ఇప్పుడిక ఇకంతే అన్ని రాజ్యాల్ని ఆయన జయించాడు. చెప్తారు భూత ప్రేత పిశాచాలు ఆ రాజ్యాలు కూడా జయించాడు. ఎక్కడైనా సరే ఒక జీవి అంటూ ఉన్నది అంటే ఆ జీవి ఉన్న రాజ్యాలు జయించాడు. అంటే ఏది వదలదు ఈ లోకంలో నీ తప్ప ఇంకెవ్వరు. కానీ చూడండి, భగవంతుడు ఆ విధంగా అందరికీ పతి యజమాని. ఆయన ఈ యజమానత్వాన్ని ఇంత కష్టపడి తెచ్చుకోలేదు, స్వతహా కాదు. కానీ యజమాన్యత్వం తెచ్చుకోవడానికి ఎంత కష్టపడుతున్నా చూడండి, ఎంత విభావ తపస్సు చేశాడు. దాని తర్వాత అందరితో ఇంకో గొడవ పెట్టుకున్నారు, అందరూ కూడా పని కూర్చుంటారా, ఛాన్స్ దొరికితే మళ్ళీ వాళ్ళు మనం తిరగబడతారు. ఎంత తలనొప్పి వస్తుందో అర్థం చేసుకోండి. మరి ఎంత మనం నియంత్రిద్దాం అనుకుంటే అంత తలనొప్పి, అది అర్థం చేసుకోవడం లేదు. మనం కూడా చాలా వరకు అంతే, మనం మన కింద ఉన్న వాళ్ళందరినీ మన చేతిలో పట్టుకోవాలని చెప్పి, మనం చెప్పిన నడిపించుకోవాలి, మనం చెప్పిన మాట వినాలి, ఇంక ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఇలా అలా ఎంత మనం కంట్రోల్ చేద్దామంటే అంత తలనొప్పి. అర్థం చేసుకోండి, ఈ కంట్రోల్షిప్ అనేది హిరణ్యకశిపుడి మెంటాలిటీ. నాకు ఇంకెవరు ఎదురు ఉండకూడదు, నేను చెప్పింది జరగాలి. అది ఇంట్లో అవ్వచ్చు, మందిరంలో అవ్వచ్చు, సమాజంలో అవ్వచ్చు, మన చిన్న గ్రూపులో అవ్వచ్చు, ఎవరికైనా సరే నేను అనుకుని జరగాలి అన్న భావనలో ఉన్నారంటే అది హిరణ్యకశిపుడి మెంటాలిటీ. హిరణ్యకశిపు అదే, ఏ జీవిని ఏ లోకాన్ని వదలలేదు. భాగవతం రాస్తా క్లియర్ గా, జీవి అంటూ ఉన్న ప్రతి లోకానికి వెళ్ళి ఓడించుకొచ్చాడట. ఆ విధంగా అంత అంతే చేశారు చేసి ఇంకా ఆయన స్వర్గలోకంలో నివాసం పెట్టేశాడు. పెట్టేయడం కాదు, నేను స్వర్గలోకం కాదు, ఇంద్రభవనంలో సాక్షాత్ ఉండిపోయాడు, ఉండటం మొదలు పెట్టాడు. ఇంద్రభవనంలో మకం పెట్టాడు, ఇంద్రభవనంలో ఉండి ఇంకా అందరినీ నియంత్రించడం మొదలు పెట్టాడు. వర్షాలు ఇవ్వడానికి ఇంద్రుడు అధిపతి. ఇంద్రుదలకు అవసరం లేకుండా, ఇంద్రుతో ప్రమేయం లేకుండా తనే నియంత్రించడం మొదలు పెట్టాడు. వాయుదాలు వాయు ప్రయాణం లేకుండా వాయుని, అంటే అది ఇంద్ర చంద్ర వాయు సూర్య ఇది అవతారాలు ప్రమేయం లేకుండా తనే నియంత్రించడం మొదలు పెట్టాడు. అందరినీ ఎప్పుడు వర్షం ఇవ్వాలో, ఎప్పుడు వాయువు ఇవ్వాలో, ఎప్పుడు ఏం చేయించాలో అని ఆయన నియంత్రించడం మొదలు పెట్టాడు. ఇక్కడ స్వర్గలోకంలో ఉన్న స్వర్గవాసులు ఆ దేవతలు కానీ లేదా వాళ్ళందరూ కూడా ఏం అనుకుంటేనే వాళ్ళు అన్నా తప్పు, ఆ అన్నా తప్పు, శిక్షించడం, దండించడం, అందరూ భయపడిపోయి. ఎందుకంటే అన్నా సరే పాపమే, కాదన్నా సరే తప్పమే. ఆయన అన్నదానికి అవునా కాదంటే అవునంటే తప్పు, కాదంటే తప్పు. ఏం చేసినా శిక్షించడం చేయడం తోటి వాళ్ళందరూ ఒక పారిపోతాం అంటే జయించాలి. ఎక్కడ పారిపోతాం, ఎక్కడికి ఇళ్ళ పట్టుకున్నానంటే మళ్ళీ అదొక తల్లప్పుడు భయపడుతూ భయపడుతూ ఇంకా అలగబోతున్నారు. యజ్ఞాలు ఎవరైనా పొరపాటున మంచి యజ్ఞం చేసి వాళ్ళకైనా అదైనా ఆహుతి ఉద్యోగాలు కనిపిస్తే ఆ దాన్ని కూడా అయినా తీసుకోవడం మొదలుపెట్టారు. దేవతలకు అక్కడ ఆహుతి దేవతలక ప్రసాదంలో భాగం ఏది దొరకలేదు. ఎప్పుడు ఘాటైన అంటే అతి దుర్గంధ ఘాట్ వాసన కలిగిన మత్తు పదార్థాలు సేవిస్తూ కళ్ళు ఎప్పుడు ఎర్రగా ఉండి రాగి కల్లా ఉండి కళ్ళు తిరుగుతూ మత్తులో ఉంటుండేవాడు. ఆ వాసన భరించలేకపోయినా సరే ఆయన భయపడి, ఆయన శిక్షణకు భయపడి, ఆయన యొక్క తపోశక్తి వల్ల ఏం చేయలేవని తెలిసి దేవతలందరూ ఆయనకి నమస్కారాలు చేయడం పెట్టారు. దేవతలందరూ వాళ్ళకి బహుమతులు ఇవ్వడం మొదలుపెట్టారు, ఆయన్ని ఆనందపరచడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరు తప్ప మిగతా వాళ్ళందరూ ఆయనకి చేయడం మొదలుపెట్టారు. చెప్తాడు
ఋషులు కూడా ఆయన యొక్క జ్ఞానం గుణగానం చేయడం మొదలుపెట్టారు. నారదుని సైన్ చెప్తున్నాడు ఇదంతా ఈ వివరణంతా నారదుని విదుష మహారాజు చెప్తూ అంటాడు, నేను కూడా నారాయణ పేరు వదిలేసి నేను హిరణ్యకృష్ణ స్థితి చేయడం మొదలుపెట్టాను అని చెప్పి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఎలా మొత్తం ముల్లోకాలని నియంత్రణ చేసేవాడు. దేవతలు వదిలాడా, దేవతలే కాదు భూమిని, నదుల్ని, సముద్రాలని, కొండల్ని అన్నిటినీ, భూమి కూడా హిరణ్యకశిపుడికి ఏది కావాలని ఇచ్చేసింది. ఇప్పుడు మనకి పరిద కలియుగంలో అంతా అదే, ఇంత ముందు మామిడి పళ్ళు ఉంటే మామిడి పళ్ళు ఏదో ఒక సీజన్ లో దొరికి దాని ప్రతి సంవత్సరంలో దొరుకుతాయి. ఏదో సీజనల్ ఫ్రూట్స్ అని లేదు, సీజనల్ ఫ్రూట్స్ అని లేవు, ప్రతి సంవత్సరం దొరుకుతాయి. అంత హిరణ్యకశిపుడు తయారయ్యారు. ఈ గ్రీన్ హౌసెస్ అని అవన్నీ పెట్టి అవి తయారు చేసి దాంట్లో పెట్టి పెంచడాలు పెంచి అంత సంవత్సరం అంతా పెంచడం మొదలు పెట్టి ఆర్టిఫిషియల్గా ఎరువులేసి ఇంత ఇంత రావాల్సిందంటే ఇంత తెచ్చుకుంటున్నాం, బస్తాలు తెచ్చుకుంటున్నాం. సేమ్ అది కూడా అంతే, భూమి దున్నకుండా పంటలు ఇచ్చేదట. చూడండి భూదేవి కూడా తడిసిపోయింది, కనీసం దున్నాలి, విత్తనాలు వేయక్కర్లేదు, విత్తనాలు తెలితే దాంట్లో మొక్కలు వచ్చి చెట్లు అన్ని కూడా పళ్ళు సంవత్సరం పడవని పళ్ళు వచ్చి పళ్ళు సంవత్సరం పడవని పువ్వులు ఏది కావాలంటది ఎప్పుడు కావాలంటప్పుడు. సముద్రాలు అన్ని కూడా సముద్రాల్లో ఈ ముత్యాలు రత్నాలు మాణిక్యాలు ఇవన్నీ సముద్రం దొరుకుతాయి. అవి వద్దన్నా సరే సముద్రం బయట అంతా ఒక తీరం వద్ద ఇంట్లో నింపేసేవాడు భయపడి. పర్వత లోయల్లో పర్వత లోయలేటి అంతరిక్షం కూడా చూడడానికి ఏదో డెకరేట్ చేసినట్టు ఎంతో సుందరంగా కనపడి మారిపోయేదట దీనికి ఆనందం ఇవ్వడం కోసం. ఆ విధంగా ప్రకృతి ప్రకృతిలో ఉన్న జీవులు అందరు భయపడిపోయి నియంత్రణ చేసుకుంటున్నాడు. ఆ నియంత్రణ చూసి ఆలోచన ఆయన ఆనందపడుతున్నాడు, కానీ ఒకడు మాత్రం చేసుకోలేకపోయాడు, తన అవయవాలను నియంత్రణలో తెచ్చుకోలేకపోయాడు. అవయవాలు ఇంద్రియాలు అవయవాలు ఇంద్రియాలు ఇంద్రియాలు నియంత్రణ లేకపోవడం వల్ల ఆయన ఇంత సాధించినప్పుడు కూడా సంతృప్తి లేదు. ఇంకా ఏదో సాధించాలి, ఇంకో ఏదో కావాలి, సంతృప్తి లేదు. ఎందుకంటే ఇంద్రియాలకి నియంత్రణ లేకుండా పోయింది. ఇంద్రియ నిగ్రహం లేనివాడు ఎంత చేసినా సరే వాడికి ఆనందం రావు. లోపికి ఎంత ఇచ్చినా తక్కువే. అలాగే కామికి ఏం చేసినా సరే కామం తీరదు. భగవద్గీత ప్రభుపాద చెప్తారు కామాన్ని తీర్చుకోవడం అంటే అగ్నిని దావాగ్నిని ఇంధనం వేసి అంటే పెట్రోల్ వేసి ఆపడానికి ప్రయత్నించారు. ఇది అదే అయిపోయింది. ఫస్ట్ లో ఇంత ఉండేది కాదు, ఎప్పుడైతే ఆయన ఈ తన కోరిక మృత్యు ఎక్కడ చేసుకోవాలన్న కోరిక ఎప్పుడైతే తీరిందో ఇంకా పెట్టుకోకపోయి మొదలు పెట్టాడు, ఇంత ఎక్కువైపోయింది. ఎస్ మన జీవితం కూడా సంవత్సరాలు గడుస్తున్న కొద్ది మనకి మర్యాదలు మానాలు వస్తూ ఉంటాయి. మనకు అవసరం లేని పదవులు వస్తాయి, అవసరం లేని గౌరవాలు వస్తూ ఉంటాయి. వాటిని చూసుకుని ముడిచిపోయి మనం హిరణ్యకశిపులా తయారే అవకాశాలు చెక్ చేసుకోకపోతే, మన ఇంద్రియాలను మనం నిగ్రహించుకోకపోతే అది మనకి వినాశనానికి దారితీస్తుంది. అంచేత జాగ్రత్తగా ఉండాలి వ్యవహారం విషయం. మన వ్యవహారాల్లో మంచిగా లేకపోతే అవి అపరాధాలు దారితీసి అపరాధాల నుంచి అపరాధాలు మన వినాశనానికి దారితీస్తాయి. అందుకే మనం హిరణ్యకశిపుడి నుంచి నేర్చుకోవాల్సింది
హిరణ్యకశిపు ఇంతకుముందు అంత లేదు, ఏదో దేవతల మీద కొద్దిగా పోరాటం ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం ముల్లోకాల్లో పాపం ఎవరో మూల కూర్చున్న భూత పేద పిశాచాలకు కూడా సంబంధం లేదు, అయినా సరే ఆత్మ కూడా వదలలేదు. ఎవరో జీవుల మూలన ఏదో చోట చూస్తున్నట్టు వాళ్ళకి వాళ్ళ నాయకుడు ఎవరు చెప్పి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించేసి వాళ్ళతో నామం తీసుకున్నాడు. ఇంత యుద్ధం చేసి అంత చేత మనం కూడా చాలా సార్లు అధికారం. అందుకనే చెప్తారు ఎవరైనా ఎవరి తాలూకు ఎవరైనా ఒక మనస్తత్వ మనిషి ఎవరో ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే ఆయనకి అధికారం ఇచ్చి చూడండి. టు జడ్జ్ ఏ పర్సన్ గివ్ హిమ్ పవర్. ఒక మనిషి ఎటువంటి వాడు, వివేకవంతుడా అవివేకవంతుడా, వినయవంతుడా అది వినయం లేనివాడా అని తెలుసుకోవాలంటే ఆయనకి అధికారం చూడాలి. చేత మనం జీవితంలో ఏదో ఒక సొసైటీ సంఘంలో ఉన్నాం కాబట్టి ఎప్పుడొకప్పుడు ఏదో ఒక మనకి పదవులు అంటూ ఏవో వస్తాయి. అప్పుడు కానీ మన ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతే మనం సమాజానికి మనకి ముప్పు తెచ్చుకున్న వాళ్ళం. హిరణ్యకశిపు చేసింది అదే, తన వరాన్ని పొంది అధికారాన్ని పొందాడు, సమాజాన్ని మొత్తాన్ని నాశనం చేస్తున్నాడు, సమాజాన్ని మొత్తాన్ని బాధిస్తున్నాడు వేధిస్తున్నాడు. తనకి కొన్ని ఆయన ప్రశాంతంగా ఉన్నాడు, ఆయన కూడా సంతృప్తి లేదు, ఆయన కూడా స్పందశాంతి లేకుండా పోయింది. ప్రహ్లాద్ రాకుండా ప్రహ్లాద్ సంబంధం లేకపోయినప్పుడు కూడా ఆయన మనసాత్వం ఇంకా ఇది సాధించినా సరే సంతృప్తి లేదు, ఇంకా ఏదో ఇంకా అసంతృప్తి. చేత అన్ని విధాలా నష్టపడుతున్నారు అవుతాం తప్ప మంచి జరగదు. ఈ విధంగా ఇంద్రియాలు జయించలేనప్పుడు మనం మిగతా అందరినీ ఎంత జయించినా సరే మనం అన్ని కోల్పోయిన వాళ్ళు ఉంటుందే లెక్క. ఇంద్రియాలు జయించగలిగినప్పుడు మిగతా వాటిని జయించకపోయినా ప్రశాంతంగా ఉండి అన్నింటినీ పెంచుకున్నాడు. అందుకే భగవద్గీత 6వ అధ్యాయం చెప్తాడు, ఎవరైతే ఇంద్రియ నిగ్రహం ఉంటారో మన మనసును నిగ్రహించుకుంటారో వాళ్ళంటే అందరూ ఇష్టపడతారు, అందరూ ఆయన మెచ్చుకుంటారు. ఆయన ఆయన అందరిని మెచ్చుకుంటాడు, అందరినీ ఇష్టపడతాడు, అలాగే అందరూ ఆయన ఇష్టపడతారు. మనకు కావాల్సిన వాళ్ళందరూ అదే కోరుకుంటారు. చాలా మంది చూసుకుంటే నన్ను ఏంటంటే అందరూ మెచ్చుకోవాలి, హిరణ్యకశిపు కూడా అదే, ఏంటంటే అందరూ అందరూ గౌరవించాలి, నన్ను అందరికి మంచి పెద్దవాళ్ళం. కానీ దానికి సింపుల్ సూత్రం, ఇంద్రియ నిగ్రహించుకోండి, ఇంద్రియ మనసు నిగ్రహించుకోండి చాలు. ఇన్ని యుద్ధాలు ఇంత తపస్సు ఇంత ఘోరమని చేయాల్సిన అవసరం లేదు. కానీ అది మర్చిపోయినప్పుడు ఇంత ప్రయాసపడాల్సి వస్తుంది. అంచేత ఇంద్రియాలు నిగ్రహించుకున్నప్పుడు ఇంకా ఈయన పోరు పడలేకపోతున్నారు దేవతలు. ఎక్కడ బయటికి వెళ్దామని వెళ్ళడానికి లేదు, ఈయన దగ్గర ఉండలేకపోతున్నారు. లాస్ట్ వాళ్ళు ఎలా ప్రార్థన చేయాలంటే ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉంటూ ఆ దేవతలకు కానీ సారీ రాక్షసులకు కానీ హిరణ్యకశిపుకు కానీ హిరణ్యకశిపుకు అన్యాయంగా తెలియకుండా భగవంతుడు ఏ దిశలో ఉన్నాడో తెలుసుకుని ఆ దిశలో తిరిగి అక్కడే రోధిస్తూ అలాగే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అది వాళ్ళ పరిస్థితి. చేతులు కూడా నమస్కారం చేస్తే ఎక్కడ మళ్ళీ శిక్ష పడుతుందని చెప్పి చేతులు కూడా నమస్కారం చేయకుండా అలాగే నిలబడి 1 సెకండ్ 2 సెకండ్లలోనే ఛాన్స్ దొరికిన ప్రతిసారి కూడా భగవంతుని అలాగే ప్రార్థిస్తూ ఆ వైపు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, ప్రతి దేవత, ప్రతి యక్షుడు, గంధర్వులు అందరూ హిరణ్యకశిపు యొక్క బాధ వల్ల వాళ్ళందరి తప్ప తాపత్రయమని భగవంతుడు చెప్తాడు. నేను అన్ని గమనిస్తున్నాను, ఎప్పుడైతే నా భక్తుడు చూసా ఏమంటే ప్రశాంతుడు, నిర్గర్వి, నిర్వైరుడు, అటు వైరం లేనివాడు, ఇంద్ర నిగ్రహం కలిగిన వాడు అయిన నా ప్రహ్లాదం ఆయనకి హింసించినప్పుడు
దీని నుంచి దీన్ని వదిలిస్తాను, శీఘ్రం వదిలిస్తాను అని చెప్పి చెప్పి పంపిస్తాను అని చెప్తారు. వెంటనే అది విని వాళ్ళు అంతా ఆనందం పొందుతారు, వాళ్ళే భగవంతుడు మన మన మాట విన్నాడు మన పనులు. సో ఈ విధంగా హిరణ్యకశిపు అందరిని చేశారు, అంతా హెర అందరినీ చేసి పెట్టాడు. మనం కూడా మన మన జీవితంలో మనకు పవర్ వస్తుంది, అధికారం ఏదో చోట ఎప్పుడో చోట ఎప్పుడో దానికి ఏదో కంపెనీ పెరుగుతుంది మనకి. ఇస్కాన్లో ఉన్న గొప్పతనం ఏంటంటే భక్తిలో ఉన్న గొప్పతనం విధంగా వస్తే భక్తిలో మనం ఏం చేయక్కర్లేదు, జస్ట్ అలాగ భక్తులు ఎలబడితే చాలు ఎక్కడైనా సరే. భక్తి చేస్తే భగవంతుడు వాళ్ళకు గొప్పతనాన్ని చాటి చెప్పడం ఉండలేదు, ఆయన మన ఒక గొప్పతనం. ఏదైనా భక్తుల్లో ఒక మంచి గుణం చూసారంటే అది చెప్పేవరకు ఆయన కడుకుంటుంది, అందరు 10 మంది చెప్పి ఓ మా భక్తులు చూడని గొప్ప అని చెప్పి చెప్పేవరకు ఆయనకి నేను ఆయన ఉండలేడు. అలా చెప్పినప్పుడే మన ఇంద్రియ దగ్గర నుంచి గుజ్జుకుపోతే మనం ఈ రెండు కష్టంలో తయారవుతాం. తయారవడం ఒకటి, దానివల్ల మనం కూడా నాశనం తెచ్చుకుంటాం. సో ఈ విధంగా హిరణ్యకశిపు తన యొక్క విజయానికి నాంది పలికాడు, ఆ విజయంతో పాటు తన వినాశానికి కూడా నాంది పలికాడు, రెండు కూడా. విజయంతో పాటు ఇంద్రియ నిగ్రహం చూపించిన వాడు మహాత్ములు అవుతాడు, విజయంతో పాటు ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయిన వాడు రాక్షసుడు. అంచేత ఈయన విజయం సాధించాడు, విజయంతో పాటు ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయాడు, అంచేత లోక కంటకుడు అయిపోయాడు. ఈ విధంగా మనం కూడా తయారవకుండా మనం కూడా మనం మన ఈ చేస్తున్న అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో భాగస్వామి. మన జీవితంలో మనం ఏం చేసినా, మంచి చేసినా చెడు చేసినా అది మనల్ని లప్పలే కాదు, ఈ సంస్థ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సంస్థ మంచి పేరు చెప్పినా చెడ్డ పేరు చేసినా మనమే మనందరం చేయాలి, మనందరం బాధ్యులు. అంచేత మనం ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహంతో మనం ప్రవర్తిస్తామో ఇప్పుడు ఆటోమేటిక్గా మనం అన్ని జయించగలిగిన వాళ్ళు, మన ఆచార్యుల్ని మనం సంతృష్టి పెట్టిన వాళ్ళు అవుతాం, వాళ్ళ కృపా కటాక్షాల పాత్రలు అవుతాం. లేనప్పుడు హిరణ్యకశిపు ద్వారానే మనం యాస్ ఒక వెలుగు వెలుగుతాం, కానీ అది ఎంత ఎంత తేజంగా వెలుగుందో అంత ఎంత ఎంత తొందరగా పైకి వచ్చిందో అంత తొందరగా ఆరిపోతుంది. చేత మన హిరణ్యకశిపులు అవ్వకూడదు, మనం ప్రహ్లాదులు అవ్వాలి. ఈ విధంగా ఇప్పుడు మనం హిరణ్యకశిపుల కోసం ఇక్కడికి మనం ప్రహ్లాదుల కోసం మనం చూసి